జానపద పాటలు మిగులవు. కాబట్టి ఇవాళ తెలంగాణ సాహిత్య అకాడమీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి సంగీత అకాడమీ కానీ చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైనా అట్లాంటి పాటలు తీసుకున్నప్పుడు ఈ పాట నీది కాదు అని చెప్పి తెలంగాణ సాహిత్య అకాడమీ కానీ సాహిత్య అకాడమీ ప్రచురించాలి ఇవి జానపద పాటలు అని. సంగీత అకాడమీ వాటిని రికార్డు చేసి భద్రపరచాలి. అప్పుడు మాత్రమే జానపదాలుగా మిగిలిపోతాయి తప్ప, ఎవరిని ఎవరు ఎట్లా పాడుకుంటే అట్లా వదిలేస్తే అవి మిగిలివు, ఇంకా దొరకవు నీకు జానపదాలు దొరకవు. చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకోవడానికి ఉంటుందా? ఎట్లా ఉంటుంది ఇది? ఇప్పుడు జానపద ఇది ఒక వారసత్వంగా వస్తున్నటువంటిది, నైతికతకు సంబంధించింది. ఇప్పుడు నీది కాని బిడ్డని నువ్వు ఎత్తుకొని ముద్దాడి ఎగరేసినంత మాత్రాన అది నీ సొంతం కాదు, నువ్వు కన్న బిడ్డ కాదు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించాలి. నా బిడ్డే అని నువ్వు చెప్పుకున్నప్పుడు మేమేమంటాం? దానికి ఏ కోర్టుకు పోతాం? సాధ్యం కాదు అది. కాబట్టి నైతికతకు సంబంధించింది అది. జానపదులు కొన్ని వేల సంవత్సరాలుగా మనకు అందిస్తున్నట్టు ఒక వారసత్వ సంపద, ఈ సంపదని మనం వాడుకోవాలి అంతే. ఇది జానపదులదని, జానపదులది, జానపదుల పాట, జానపదం, జానపద గీతం అని వదిలే, జానపదం అని అంతే. వాళ్ళక అంటే అంత జ్ఞానపదం ఉండాలి కదా ఫస్ట్, జానపదం అది లేదు కాబట్టి డబ్బులు వచ్చినాయా, ఫేమస్ అయిందా? అది పాటలు కూడా అంటే ఎటు పాట ఎటు తీసుకోపోతే జనం అటుపోతారు. ఒక మంచి ప్రయోగం చేస్తూ ఒక రచయిత రాసిన అనుకోండి, అది పోయే పరిస్థితి లేదు. ఈ అడ్డగోలు బూతులు పెట్టు లేకపోతే లేదు లేదు. ఇప్పుడు మనకు మహబూబ్ నగర్ రామస్వామి, జాలే పోసిన వేమయ్యో ఓ జంగమయ్యా, రైకే గుట్టిన వేమయ్యో పాట ఎవరు రాసినది? అది రాసింది అది రామస్వామి స్వయంగా రాసిండు. నీకు జానపదుల కన్నా గొప్పగా రాసిండు ఆ పాట. జానపదులు కూడా పాడలేరు, జానపదులు కూడా అంత గొప్పగా వర్ణించలేరు. మరి రామస్వామి పాటలన్నీ అట్లే ఉంటాయి, అవి జానపదాలు కావు, ఒక రచయిత రాసిన ఆయన సొంతం అవి. ఇప్పుడు ఆయన పాటల మీద కూడా కొంత వివాదం నడుస్తుంది అంటే అదే నా వివాదం. ఇన్ని పాటల మీద వివాదానికి ప్రధానమైనటువంటి కారణమే ఛానల్స్, మీడియా, యూట్యూబ్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానల్స్. వీటి మీద కంట్రోలింగ్ అంటే ఒకటే, సాహిత్య అకాడమీ, జానపద ఈ సంగీత అకాడమీలు ప్రభుత్వ పరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే తప్ప, ఎవడైనా ఒక పాట రాగానే వాళ్ళని పిలిపించి ఈ పాట ఎక్కడ తీసుకు, ఈ విపరీత ధోరణి వాళ్ళకి తెలుస్తలేదంట? తెలుస్తలేదు కాదు, వాళ్ళు అసలు పనిచేస్తలేరు. తెలంగాణ 10 సంవత్సరాల్లో సాహిత్య అకాడమీ ఉన్నది, ఎన్ని జానపద పాటల్ని తీసుకొచ్చి వాళ్ళు పుస్తకాలు వేసారు? వాళ్ళ సొంత పుస్తకాలు వేసుకున్నారు తప్ప, సాహిత్య అకాడమీలో ఉండి వాళ్ళ సొంత పుస్తకాలు వేసుకున్నారు కానీ జానపదులకు సంబంధించినటువంటిది కానీ, లేకుంటే ఈ చరిత్రలో కనుమరుగైతున్నటువంటి చరిత్రకారులు కానీ సాహిత్యకారులను కానీ రాజకీయ ప్రముఖులను కానీ వాళ్ళు ఎన్ని పుస్తకాలు తెచ్చిండ్రు? చాలా తక్కువ. సంగీత అకాడమీ అయితే అసలు అది ఎందుకు పెట్టిరో కూడా తెలియదు. ఇప్పుడు ఏదైనా ఒకటి అకాడమీ తీసుకొచ్చినామంటే అకాడమీ పనిచేయాలి. ఓకే, అకాడమీలు పనిచేయాలి, చేయాలి. ఇప్పుడు సంగీత అకాడమీ ఏం చేయాలి ఇంతకు? అసలు వాళ్ళకి తెలుసా సంగీత అకాడమీ అనేది? ఇదే జానపద పాటల్ని గుర్తించి రికార్డు చేసి భద్రపరచాలి. సాహిత్య అకాడమీ జానపదలకు సంబంధించిన సంపదని గుర్తించి పుస్తకాలు వేయాలి. అప్పుడు మాత్రమే మిగిలిపోతాయి, అవి భవిష్యత్ తరాలకు మనం అందించగలుగుతాము. లేకుంటే పాటలన్నీ ఎవరికి వాళ్ళు సొంతం చేసుకున్నారు, ఇప్పటికే ప్రధానమైనటువంటి పాటలన్నీ పోయినాయి. అది ఒక పంచాయతీ. ఇప్పుడు ఈ మధ్యలో వేదికల మీద కవులు కళాకారులు కళాకారులు తిట్టుకునే ఒక ధోరణి కూడా గట్టిగా స్టార్ట్ అయింది. ఒకరంటే ఒకరు విమర్శించుకోవడం కానీ వేదిక సాక్షిగానే అంటే వాళ్ళ లోపల ఉన్న ఆవేదన అక్కడందరం వెలిబుచ్చటం, అది కొంత ఆధిపత్య భావజాలంతో వచ్చినటువంటి అంశమే అది. అంటే కవులకు సహజంగా తన సమకాలీన పట్ల ఒక రకమైనటువంటి ఈర్ష్యా ద్వేషం ఉంటుంది. అది ఎట్లాంటిది అయి ఉండాలంటే, ఆ క్షణానికి అబ్బా వీడు ఇంత గొప్ప పాట రాసిండే అనేటువంటి ఒక ఆలోచన ఉన్నప్పటికీ ఆ తర్వాత తనని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మన కవులల్లో ఎవరికైనా ఏదైనా ఒక మంచి పదవి వచ్చింది అనుకుందాం, లేకుంటే ఒక అవార్డు వచ్చింది అనుకుందాం, మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే కదా, కదా. ఇప్పుడు ఒక పదవి ఇచ్చినంత మాత్రాన వాడి కవిత్వం పనికి రాకుండా పోదు, పదవి తీసుకున్నంత మాత్రాన కవిత్వం పనికి రాకుండా పోదు, ఆ పాట పనికి రాకుండా పోదు. లేకుంటే పదవులు తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఏమీ కాదు. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది అంటున్నా నేను. నేను ఇంత స్టార్టింగ్లో చెప్పిన పాట బతికిస్తుంది, పాటే భిక్షమేస్తుంది, పాటే నిన్ను బంధవిముక్తిని చేస్తుంది. అంతేగాని పాటను ఎవరు బంధించలేరు. పాటను పట్టుకొని నువ్వేమైతావో నువ్వు ఆలోచించాలి. పాటను పట్టుకున్నటువంటి వాళ్ళు, పాటను భుజాన మోస్తున్నటువంటి వాళ్ళు ఏమవుతారో ఎటు పోతారో
అది వాళ్ళకు సంబంధించినటువంటి విషయం కానీ అది పాటకు సంబంధించినటువంటి అంశం కాదు. పాట ఎప్పటికైనా పాటే, ఎప్పుడైనా పాటే. అంటే ప్రధానంగా ఇప్పుడు ఒక కొన్ని పుస్తకాలు వేసారు మీరు, ఒక రచయిత ఉన్నారు, రచయిత కమిటీలో కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు, తెలంగాణ రచయిత వేదిక జిల్లా అధ్యక్షుడు పనిచేసిన, తెలంగాణ మేధావుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న, తెలంగాణ ఉద్యమంలో దాదాపు అంటే ఇట్లాంటి చిన్న చిన్న సంఘాలతో పాటు జేఏసీ ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ పిలుపు ఇవన్నీ కూడా చాలా క్రియాశీలకంగా చాలా దగ్గర ఉండి పనిచేసిన, చాలా పుస్తకాలు కూడా వేసిన, సభలు పెట్టిన స్వయంగా, తెలంగాణ సాహిత్య పాఠశాల అని చెప్పి అప్పట్లో గద్దరన్న, బి నరసింహరావు, జయధీర్ తిరుమలరావు, అందేశ్రీ అన్న ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి సభలు పెట్టిన, చాలా సభలు పెట్టిన, సమావేశాలు చేసిన. అక్కడ నుంచి ఇప్పుడు ఒక సాధారణ కళాకారుడిగా పల్లెకు పోయి పాట పాడాలి ఇట్లాంటి ఏమనిపిస్తూ ఉంటుంది అంటే తెలంగాణ సాంస్కృతిక సారథి దాని ఉద్దేశం ఏంటంటే అది దాంట్లో డివిజన్స్ లేవు. వాస్తవంగా ఏంటంటే రచయితలకు లేకుంటే మా మెయిన్ సింగర్సు లేకుంటే కోర సింగర్సు లేకుంటే ఈ ఆర్టిస్టులు ఉంటారు డప్పు కొట్టే వాళ్ళు, వాయిద్యకారులు ఇట్లాంటి వాళ్ళకు ఒక నాలుగు డివిజన్లు చేసి అట్లా చేస్తే మంచిగా ఉండేది. ఇప్పుడు కొంతమంది రచయితలు కూడా అంటే కొన్నిసార్లు ఊళ్ళలో తిరిగినాం అంటే ప్రారంభంలో జిల్లా ఇన్ఛార్జీలుగా జిల్లా బాధ్యులుగా ఉన్నప్పుడు ఊళ్ళలో తిరిగినాము, పాడినాము, కానీ కొంత వెసులుబాటు కలిగింది ఆ తర్వాత తర్వాత. సరే రచయితలుగా కొంత వాళ్ళు కొంత గౌరవించడము ఉన్నది అంటే ఇప్పుడు తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ దానికి సంబంధించిన చైర్మన్ కానీ లేకుంటే ఇంకా దానికి ఒక రూపకల్పన ఏమి రాలేదు, అది జరుగుతుంది. పిలిచి మాట్లాడిరు సమస్యలు సాల్వ్ చేయాలనుకుంటే, సమస్యలు అంటే సమస్యల పరిష్కారం కోసం మంత్రులను కలిసినాము, వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించరు. ఇప్పటివరకు ఇంతకుముందు రెండు మూడు నెలల జీతాలు ఆగుతూ ఉండేది కానీ ఇప్పుడు అట్లేం లేదు, కంటిన్యూగా వాళ్ళు చెప్పిందిగా. జూపల్లి కృష్ణారావు కూడా అంటే దీనికి అంటే కల్చరల్ మినిస్టర్ కూడా మీకు జీతం రాకపోతే నేను జీతం తీసుకోను అని గట్టి వాగ్దానం చేసింది ఆయన. దాని ద్వారా కొంచెం ధైర్యంగానే ఉన్నారు సారథి కళాకారులు కానీ కొంత బయట కళాకారులు కూడా అంటే కొంత అప్పుడు మిస్ అయినటువంటి వాళ్ళకు కూడా కొంత ఇంకొక 300-400 జాబులు 500 వరకు జాబులు పెంచి వేస్తే కూడా బయట ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచిది. ఒక 1000 మందిని పెంచిన ఫిట్మెంట్ సంబంధించింది అప్పుడు ఆ ప్రభుత్వం, అది ఇంకేమి రాలేదు అంటే ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు. దాదాపు 2015 అంటే దాదాపు 9.5 సంవత్సరాలుగా ఒకే జీతానికి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉందంటే వాళ్ళు సాంస్కృతిక సారథి కళాకారులే. ఈ ప్రభుత్వాన్ని అడిగినాం ఈ అంటే ఖచ్చితంగా ఒక కనీసం 40,000-45,000 చేయండి, ఏకమొత్తం తాత్కాలికం అంటున్నారు కాబట్టి ఆ ఏకమొత్తాన్ని ఒకేసారి 45,000 అట్లా చేసుకుంటే మంచిది. లేదు అంటే మీరు మాకు పిఆర్సీ వర్తింపజేస్తే ఆ పిఆర్సీ ప్రకారమే మనం 32,000 అవుతుందా 33,000 అవుతుందా అట్లా పిఆర్సీ ప్రకారం అయినా పెంచండి, లేదంటే ఒకేసారి ఇంత అమౌంట్ అన్నట్టు చేస్తే మంచిగా ఉంటుందంటే మాట్లాడతాం, ముఖ్యమంత్రితో మాట్లాడతాం చేస్తామని చెప్పారు.